మనిషిలోని అహం తగ్గిన రోజున ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది. గర్వం తొలగిపోయిన రోజున ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే మిగిలిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే ఓ మంచి జీవితం. మురికిగా ఉన్నంత మాత్రాన నీరు తాగడానికి పనికిరాకపోవచ్చు, కానీ మంటల్ని ఆర్పకలదు కదా. అలాగే పనికిరాని బంధమంటూ తృంచిపారేయకండి. బంధమిప్పుడూ బంధనమవదు. మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం విలువ మన జీవన విధానాన్ని మార్చేస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే. అందుకే ఎప్పుడూ ఆ విలువను చేజార్చుకోవద్దు. దారిలో ఏదైనా అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. మనం ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంతా మన వాళ్ళే అనుకుని వాళ్ళ మంచి కోసం ఏదైనా చేస్తే చివరికి మనం చెడ్డవాళ్ళమైపోతాము. ఎదుటి వారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు స్నేహితులు ఎవరూ మిగలరు. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనలనైనా మంచి వైపునకు నడిపిస్తుంది, కానీ ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనలను కలుషితం చేస్తుంది. మీ మూడ్ సరిగా లేనప్పుడు మీ మాటల్ని చేజారిపోనివ్వద్దు, ఎందుకంటే మీ మూడ్ని మార్చుకునేందుకు అనేక మార్గాలున్నాయి, కానీ అన్న మాటల్ని వెనక్కి తీసుకునేందుకు ఏ ఒక్క మార్గమూ లేదు. ఏ రోజు పనిని ఆ రోజే చేయండి, రేపటికి వాయిదా వేయకండి. వాయిదా వేసే అలవాటు మీ సమయాన్ని దొంగిలిస్తుంది. జాగ్రత్త, కత్తి వల్ల కలిగే గాయాల కంటే మాటల వల్ల కలిగే గాయాలే చాలా లోతుగా ఉంటాయి, భరించరాని నొప్పిని కలిగిస్తాయి. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీకు తెలియకుండా నిన్ను 100 మంది గమనిస్తూ ఉంటారు. అదే నువ్వు బాధలో ఉంటే తెలిసి కూడా పట్టించుకోవడానికి 10 మంది కూడా ఉండరు. ఒక మనిషి తాను గొప్పవాడిని అనుకోవడం ఎంత తప్పో, తనని తాను తక్కువ చేసుకోవడం కూడా అంతే తప్పు. మొదటిది గర్వానికి, రెండవది పిరికితనానికి దారితీస్తుంది. జీవితంలో ఇతరులతో పోల్చుకోవడాలు అనవసరం. ఎవరి జీవితం వారిది, ఎవరి స్థాయి వారిది. సూర్యచంద్రుల మధ్య తేడాలు లేవు, రెండూ వెలుగునిస్తాయి వాటి సమయం వచ్చినప్పుడల్లా. ప్రపంచంలో ఎన్నో రకాల యుద్ధాలుంటాయి, కానీ మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నిటికీ మించిన మహాసంగ్రామం లాంటిది. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో చేసి చూడు, గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో అదే నేర్పిస్తుంది. ఇనుముని ఎవరూ నాశనం చేయలేరు, దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరూ నాశనం చేయలేరు, అతని చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తాయి. నేటి సమాజంలో అవసరం ఉన్నప్పుడు నువ్వే అంతా అంటారు, అవసరం తీరిపోయాక నువ్వెంతా అని అంటారు. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఒక పుస్తకంలో ఒక పేజీని 10 చదువుతూ ఉంటే ఎప్పటికీ చివరి పేజీని పూర్తి చేయలేరు. జీవితంలో కూడా అంతే. నిన్నటి జ్ఞాపకాలను తలుచుకుంటూ కూర్చుంటే అందమైన ఈ రోజును ఆస్వాదించలేము, ముందుకు సాగిపోలేము. నా మాటల్ని గుర్తుంచుకోండి.